ఓం శ్రీ గురుభ్యో నమ గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి మొదటి అంతస్తు ఒకలాగా రెండవ అంతస్తు ఒకలాగా గ్రౌండ్ ఫ్లోర్ ఒకలాగా ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్కలాగా వ్యత్యాసంతో నిర్మాణాలను ఏర్పాటు చేసుకోవచ్చా ఇంటికి సంబంధించినటువంటి అన్ని గోడలు ఒకేలాగా ఉండాలా లేదనంటే లోపల గోడలు బయట గోడలకు సంబంధించి థిక్నెస్ మందం ఏమన్నా వ్యత్యాసం ఉండవచ్చా ఇంటి లోపల సెప్టిక్ ట్యాంకులు ఉండవచ్చా రాతి బేస్ మట్టాలు ఏర్పాటు చేసినటువంటి స్థలాలకు సంబంధించి నిర్మాణాలను ఆ బేస్ మట్టాలను ఆధారంగా చేసుకొని నిర్మించుకోవచ్చా అదేవిధంగా ఒకే స్థలాన్ని అన్నదమ్ములు ఇద్దరు పంచుకోవచ్చా పంచుకునేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా ఇలాగ మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా నా పేరు దుర్గా సాయనాత్మిక గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే మొదటిగా ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్కలాగా ఏర్పాటు చేసుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్ ఒకలాగా ఫస్ట్ ఫ్లోర్ ఒకలాగా సెకండ్ ఫ్లోర్ ఒకలా ఒకలాగా జనరల్గా ఇవాళ ఏమైపోతుందంటే అందరూ కూడా జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్స్ తీసుకుంటున్నారు బ్యాంక్స్ ఈఎంఐస్ ఇస్తున్నాయి కాబట్టి జీ ప్లస్ టూ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది కన్స్ట్రక్షన్ దానికి తగ్గట్టుగా తీసుకునేటప్పుడు ఆ నిర్మాణాలను ఏర్పాటు చేసుకునేటప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సింగిల్ పోర్షన్ తర్వాత పేరెంట్స్ ఉండడానికి సంబంధించి కావచ్చు లేదు అని అంటే గెస్ట్ కోసం ఏర్పాటు చేసుకున్న దానికి సంబంధించి కావచ్చు ఒక సపరేట్ రూము ఇలాగా గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేసరికి వాళ్ళ అవసరార్థం వాళ్ళు ఉండడం కోసం రె రెండు బెడ్రూమ్లు హాలు కిచెన్ పూజ గది ఇలాగ అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నారు తర్వాత థర్డ్ ఫ్లోర్కి వచ్చేసరికి జీ ప్లస్ టూలోకి వచ్చేసరికి ఏం చేస్తున్నారంటే అదే ప్లించ్ స్పేస్ని రెండు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ కావచ్చు లేదంటే రెండు టూ బీహెచ్కేస్ కావచ్చు లేదంటే ఒక టూ బీహెచ్కే ఒక సింగిల్ బిహెచ్కే ఇలాగా వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు ఏర్పాటు చేయడం అని జరుగుతుంది అలాంటి కేస్ స్టడీకి సంబంధించి వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబరు ఉన్నటువంటి డౌట్ వాళ్ళ హౌస్కు సంబంధించి ఈ విధంగా చేసుకోవచ్చు అని చెప్పేసి నాకు షేర్ చేశారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా ఒక సింగిల్ పోర్షను కార్ పార్కింగ్ తర్వాత ఒక సింగిల్ రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్ మళ్ళీ బయట వైపు ఒక కామన్ టాయిలెట్ వచ్చేలాగా ఈ టోటల్ స్ట్రక్చర్ని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు తర్వాత ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేసరికి వీరికి వన్ టూ బిహెచ్కే ఈ విధంగా చక్కగా ఏర్పాటు చేసుకున్నారు అయితే ఈయన డౌట్ ఏంటి అని అంటే సెకండ్ ఫ్లోర్లోకి వచ్చేసరికి రెండు వన్ బిహెచ్కేలు ఈ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చా అని చెప్పేసి ఈయన వాట్సాప్లో నాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ డీటెయిల్స్ పంపించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వన్ బిహెచ్కే ఒక పోర్షన్కి నైరుతిలో బెడ్రూమ్ ఆగ్నేయంలో కిచెను ఇటువైపు అంతా హాల్ వాయువ్యంలో టాయిలెట్ తీసుకున్నారు రెండు పోర్షన్ సేమ్ దగ్గర దగ్గరగా రావడం జరిగింది అడిషనల్గా ఇక్కడ వచ్చినటువంటి పోర్షన్కి వాష్ ఏరియా రావడం జరిగింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ హాల్కి సంబంధించి ఈ తూర్పు వైపు ఉన్నటువంటి పోర్షన్కి సంబంధించి ఇక్కడ తీసుకున్నటువంటి టాయిలెట్ వచ్చేసరికి ఈ పోర్షన్కి సంబంధించి ఈ టోటల్ ప్లింత్ స్పేస్కి సంబంధించి మిడిల్లో రావడం జరుగుతుంది స్ట్రక్చరల్గా కొంత దోషం ఉంటుంది వాస్తు ప్రకారంగా కూడా దోషం ఉంటుంది ఒకటే స్లాబ్ ఏరియాలో ఉత్తరం వైపు మధ్య భాగంలో బాత్రూమ్ రావడం జరుగుతుంది ఇది ఇంటి యజమానికి అంత మంచి పరిణామం కాదు మనం చూసినటువంటి కొన్ని కేస్ స్టడీస్లో ఇబ్బందులకు గురైనటువంటి యజమానులు మనం చూడడం జరిగింది కాబట్టి దాదాపుగా ఏదైనా సరే ఒక ప్లింత్ స్పేస్ని రెండు పోర్షన్స్ లాగా చేయడానికి ప్రయత్నం చేయొద్దు ఒకవేళ ఏదన్నా మీరు ప్లాన్ చేయాలంటే కంప్లీట్గా టోటల్గా అన్ని ఫ్లోర్స్ కూడాను టూ బీహెచ్కేసో లేదంటే వన్ బిహెచ్కేసో కంప్లీట్ కమర్షియల్గాను మీ అవకాశాన్ని బట్టి దాన్ని చేసుకోండి ఆ ప్లానింగ్లో చేసేటప్పుడు కూడాను కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టోటల్ ప్లింత్ స్పేస్లో ఇక్కడ వాయువ్యంలో టాయిలెట్ వచ్చింది తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ ప్లింత్ స్పేస్కి చూసుకున్నప్పుడు ఇక్కడ నైరుతి వైపుగా టాయిలెట్ తీసుకున్నప్పుడు స్లాబ్ ఏరియాలోకి వచ్చేసరికి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది ఇవన్నీ కూడా చూసుకోవాలి ఈ సౌత్ సౌత్ సైడ్ కావచ్చు లేదంటే అవకాశాన్ని బట్టి తీసుకోవాలి నార్త్ సైడ్ తీసుకున్నారంటే ఒకటే స్లాబ్ ఏరియాలో ఉత్తరము లేదంటే ఉత్తరం మధ్య భాగము ఉత్తరం మధ్య భాగం కంటే ఇంకా ముందు వైపుకి ఉత్తర ఈశాన్యం వైపుకి కూడా రావచ్చు కొన్ని కేసెస్లో మనం అబ్జర్వ్ చేయడం జరిగింది కొన్ని సందర్భాల్లో ఇక్కడ వీరు టాయిలెట్ ఈ కరెక్ట్గా ఈ సెంటర్ పిల్లర్ దగ్గర తీసుకుంటారు కరెక్ట్గా మిడ్ పాయింట్లో బ్రహ్మస్థానంలో రావడం జరుగుతుంది టోటల్ స్లాబ్ ఏరియాకి ఇలాగ చేయటం వల్ల ఏమవుతుందంటే ఏ పోర్షన్కి ఆ పోర్షన్ మనం వాస్తుకి సరిగ్గా ఉంది అనుకున్నప్పటికీ కూడా టోటల్ స్లాబ్ ఏరియాలో అది దోషంగా అయిపోయి నిర్మాణంలో నిర్మాణ దశలో నుంచే ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్నంత వరకు ఏదైనా ఒక ఫ్లోర్ ప్లానింగ్ మీరు చేశారు అని అంటే ఒక ఫ్లోర్లో టూ బీహెచ్కే ప్లాన్ చేస్తే రిమైనింగ్ అన్ని ఫ్లోర్స్ కూడాను ఒక్కొక్క ఫ్లోర్ టూ బీహెచ్కే ప్లాన్ చేయండి ఒకవేళ త్రీ బీహెచ్కే ప్లాన్ చేస్తే మిగిలిన రిమైనింగ్ ఫ్లోర్స్ అన్నీ కూడాను త్రీ బీహెచ్కేస్ ప్లాన్ చేయండి గ్రౌండ్ ఫ్లోర్ అంటారా ఒకవైపు పార్కింగ్ ఒకవైపు సింగిల్ పోర్షన్ వచ్చేలాగా చేసుకోవచ్చు దానికి ఏం అభ్యంతరం లేదు కానీ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్కి వచ్చేసరికి చూసుకున్నప్పుడు పార్లు తప్పకుండా అరేంజ్మెంట్స్ చూసుకున్నప్పుడు పైన కింద వ్యత్యాసం లేకుండా చూసుకోవాలి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చినటువంటి ఈ సగం పోర్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే మాస్టర్ బెడ్రూము టాయిలెట్ డైనింగ్ కిచెన్ పూజ లిఫ్ట్ సేమ్ ఇలాగే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక పోర్షన్ లాగా ఏర్పాటు చేశారు పార్లు ఏమి మనకి తప్పలేదు కాబట్టి దానికేం ప్రాబ్లం లేదు ఇక్కడ గెస్ట్ రూము రెండు టాయిలెట్స్ కూడా సేమ్ అలాగే తీసుకున్నారు హాల్ ప్లేస్ వరకే పార్కింగ్గా తీసుకున్నారు ఇక్కడికి వచ్చేసరికి ఏం చేశారు హాల్లోనే వాయువ్యంలో బాత్రూమ్ పెట్టారు అది టోటల్ స్లాబ్ ఏరియాకి మిడిల్లో రావడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ అబ్జర్వ్ చేయండి పార్లు తప్పకుండా ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉన్నప్పుడు మాత్రమే ఒక ఫ్లోర్కి రెండు పోర్షన్స్ ప్లాన్ చేసేటువంటి ప్లానింగ్ చేయండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అలాంటి ఒక హౌస్కి సంబంధించి ఈస్ట్ ఫేసింగ్కి సంబంధించినటువంటి హౌసే మనము ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళేసరికి వారికి ఇచ్చినటువంటి ఐడియా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మొదటిగా వారు ఈ ప్లాన్ పంపించారు తర్వాత నేను మళ్ళీ కింద ఏదైతే పార్లు ఉన్నాయో ఆ పార్లన్నీ మిస్ కాకుండా సేమ్ యాస్టీజు ఇటువైపు ఒక పోర్షన్ ఇటువైపు ఒక పోర్షన్ తీసుకోమని చెప్పాను అడిషనల్గా ఇక్కడ టాయిలెట్ మాత్రమే అక్కడ రావడం జరిగింది టోటల్గా స్లాబ్ ఏరియాలో చూసుకున్నప్పుడు కావచ్చు ఎలాగైనప్పటికీ అంత ఇబ్బందిగా ఉండేటువంటి అవకాశం లేదు ఈ పోర్షన్కి ఈ పోర్షన్ చూసుకున్న టోటల్ స్లాబ్ ఏరియా చూసుకున్న ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితి కాబట్టి ఒక ఫ్లోర్ని ఇంకో ఫ్లోర్ని మనం మ్యాచ్ చేసుకున్నప్పుడు రెండు పోర్షన్స్ చేసుకున్నప్పుడు పైన కింద పార్లు కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది దాన్ని బట్టి మనం ప్లానింగ్లో జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది తర్వాత ఇంటికి సంబంధించి అన్ని గోడలు సమానంగా ఉండాలి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ప్లాన్కి సంబంధించి టోటల్గా ఉత్తరం గోడ పడమర గోడ దక్షిణం గోడ ఇవన్నీ కూడా నియర్లీ ఎయిటీన్ ఇంచెస్ వాల్స్ రావడం జరిగింది ఒక ఈస్ట్ వైపు వాల్ మీరు చూసినట్లయితే ఫోర్ ఇంచెస్ వాల్ రావడం జరిగింది ఈ విధంగా ఉండకూడదు వాల్స్ ఖచ్చితంగా పెరీమీటర్లో ఉన్నటువంటి వాల్స్ అన్నీ ఒకేలాగా ఉండాలి నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఇండిపెండెంట్ హౌసెస్కి వాల్స్ అన్నీ కూడా ఒకేలాగా మనం మెయింటైన్ చేయడం చాలా ఉత్తమం ఒకవేళ కుదరలేదు పెరిమీటర్లో ఉన్నటువంటి వాల్స్ దక్షిణం వైపు ఉన్నటువంటి గోడ ఉత్తరం వైపు ఉన్న గోడ తూర్పు వైపు ఉన్న గోడ పడమర వైపు ఉన్నటువంటి గోడ ఇంటి మదర్ వాల్స్ ఏవైతున్నాయో ఇవన్నీ ఒక వాల్స్ మెయింటైన్ చేసి లోపల ఉన్నటువంటి వాల్స్ అన్నీ కూడాను ఒక వాల్స్ మెయింటైన్ చేయమని చెప్పేసి నేను చెప్పడం జరిగింది కాబట్టి ఇంటి లోపల అన్నీ నాలుగు అంగుళాల గోడలు ఇంటి బయట అన్నీ కూడా పెరిమీటర్లో ఉన్నటువంటి గోడలన్నీ తొమ్మిది అంగుళాలు మెయింటైన్ చేయచ్చు లేదు టోటల్గా ఇల్లు మొత్తం కూడాను లోపల బయట అన్నీ కూడాను తొమ్మిది అంగుళాలు అయినా మెయింటైన్ చేయొచ్చు అది ఇంకా ఉత్తమం ఒకటే థిక్నెస్ టోటల్ హౌస్ మనం మెయింటైన్ చేస్తే చాలా మంచిది కాకపోతే ఇవాళ ఉన్న మనకు ఉన్నటువంటి తలాభావ పరిస్థితుల వల్ల కుదరటం లేదు అపార్ట్మెంట్లో అయితే మాత్రం ఎట్టి పరిస్థితులు ఇవన్నీ కుదరవు వాళ్ళు వాష్ ఏరియా దగ్గర అవసరమైతే మెస్తో పెట్టేస్తుంటారు తర్వాత ఎక్కడైనా వాళ్ళకి ప్లింత్స్ వేసి సరిపోతే అక్కడ కటింగ్స్ ఇచ్చేస్తుంటారు కాబట్టి అపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా కుదరవు అట్లీస్ట్ మనం ఇండిపెండెంట్ హౌసెస్కైనా సరే ఇవి చేసుకోవటం వల్ల గృహస్థులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆ గృహానికి సంబంధించినటువంటి ఎనర్జీ ఫ్లో ఏదైతే ఉంటుందో అది ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక కంటిన్యూగా ఒక టూ ట్వంటీ వాట్స్కి సంబంధించినటువంటి ఒక లైన్ వెళ్తు వోల్టేజ్కి సంబంధించి ఒక లైన్ వెళ్తుంది అనుకుందాము ఒక సర్టైన్ థిక్నెస్తో ఆ వైర్ ఉంది తర్వాత మధ్యలో ఎక్కడో వెళ్ళేసరికి ఆ వైరు ఆ థిక్నెస్కి మ్యాచ్ కాకుండా తక్కువ థిక్నెస్ ఉందనుకోండి అక్కడ ఏమైపోతుంది ఆ ఎనర్జీని అది తట్టుకోలేక బ్రేక్ అయిపోతుంది సర్క్యూట్ ఆ పవర్ అనేది ఆగిపోతుంది కాబట్టి అలాగే ఇంటికి సంబంధించి కూడాను మనం గోడలన్నీ ఒకటేలాగా మనం మెయింటైన్ చేయడం వల్ల ఆ ఎనర్జీ ఫ్లో కావచ్చు ఆ ఎనర్జీ ఇంటికి ఇచ్చేటువంటి ఇది కావచ్చు గృహస్థులకి దానికి సంబంధించినటువంటి సత్ఫలితాలు కావచ్చు మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది అంతే తప్పితే ఇలాగ అని అనీక్వల్గా మనం వాల్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమైపోతుంది అని అంటే ఆ ఎనర్జీ అనేది గృహస్థులకి సరైనటువంటి విధంలో అందకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఆ సత్ఫలితాలు గృహస్థులకి అందకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది తూర్పు ఒడే కాబట్టి నాలుగు అంగుళాలు పెట్టుకోవచ్చు అని చెప్పేసి నేను కూడా కొంతమందికి సజెస్ట్ చేస్తుంటాను స్థలం సరిపోనప్పుడు మాత్రమే నిర్మాణంలో అవకాశం లేనప్పుడు మాత్రమే అలాంటివి చేసుకోవాలి నిర్మాణంలో అవకాశం ఉండి స్థలం ఉండి చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఒకేలాగా మెయింటైన్ చేయాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి కొన్ని కేసెస్లో మాత్రమే మనం లిమిటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది కొన్ని కేసెస్లో లిమిటేషన్స్ ఏమి ఉండవు వాటిని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాల్సిందే తర్వాత ఇంటి లోపల సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసుకోవచ్చా వన్ ఆఫ్ ఫోర్ క్లయింట్ యాక్చువల్గా ఆయనకి మనం ప్లాన్ ఇచ్చాము వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసరికి ఒక హౌస్ కట్టుకుంటున్నారు ఆ ప్లాన్ని నాకు ఫార్వర్డ్ చేశారు చేసేసి సార్ ఇంటి లోపల వచ్చినటువంటి ఈ బాత్రూమ్ కింద సెప్టిక్ ట్యాంక్ పెడుతున్నారండి పెట్టచ్చా లేదా అని చెప్పేసి నన్ను ఆయన అడగడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఇంటి లోపల సెప్టిక్ ట్యాంక్స్ ఏర్పాటు చేయకూడదు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టోటల్ ప్లాన్లో ఇది పడమర ఫేసింగ్కి సంబంధించినటువంటి ప్లాన్ ఇది పడమర వాయువ్యంలో ఇక్కడ గేట్ ఏర్పాటు చేసుకున్నారు ఇంటికి సంబంధించి ఉత్తరం వైపు సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకున్నారు తూర్పు వైపు రెండున్నర అడుగులు ఖాళీ వదిలారు ఉత్తరం వైపు వచ్చేసరికి ఐదు అడుగులు ఖాళీ స్లాబ్ ఏరియా వచ్చేసరికి నాలుగు అడుగులు ఇచ్చారు ఇక్కడ మనం నడకలో ఎంట్రన్స్లో ఎట్టి పరిస్థితుల్లో సెప్టిక్ ట్యాంక్ ఇవ్వలేము బ్యాక్ సైడు రెండున్నర అడుగున ప్లేస్లో అవకాశం ఉంటే రెండు అడుగులు ఏదైనా రెండు అడుగుల్లో చేయగలిగితే సెప్టిక్ ట్యాంక్ చేసుకోగలము అక్కడ కుదరదు ఖచ్చితంగా మూడు అడుగులో నాలుగు అడుగులో సెప్టిక్ ట్యాంక్ చేయాలని చెప్పేసి ఇంటి లోపల ఉన్నటువంటి ఈ బాత్రూమ్ కింద ఈ కర్సర్లో మీకు కనిపిస్తున్నటువంటి ఈ బాత్రూమ్ కింద ఏర్పాటు చేశారంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది ఏదైనా ఏదేమైనప్పటికీ గర్భం లోపల ఆయం గణితం నిర్ణయించినటువంటి గృహం లోపల గుంతలు సెప్టిక్ ట్యాంకులు వాటర్ సంపులు ఏవీ ఉండకూడదు కాకపోతే ఇవాళ మనకున్నటువంటి ఉన్నటువంటి పరిస్థితుల వల్ల మనం తీసుకున్నటువంటి నిర్మాణాలు వంద గజాలు రెండు వందల వంద గజాలు నూట ఇరవై గజాల లోపే ఎక్కువగా నిర్మాణాలు జరగడం వల్ల ఏమవుతుంది అంటే ఇవన్నీ కూడా ప్లింత్ స్పేస్ లోపలికే రావడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నంత వరకు ప్లానింగ్లో సెప్టిక్ ట్యాంకుల వరకు బయటనే ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించండి వాటర్ సంపులను కూడా అవకాశం ఉన్నంత వరకు ప్లింత్ కాకుండా ప్లింత్ లోపల కాకుండా బయట ఉండేలాగా ఏర్పాటు చేసుకోండి ఒకవేళ అవకాశం లేనప్పుడు మాత్రం వాటర్ సంపుల్ వరకు ఇంటిలో లోపలికి తీసుకోండి తప్పితే సెప్టిక్ ట్యాంకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్లింత్ స్పేస్ లోపలికి ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయకండి తర్వాత రాతి బేసి మట్టాలు ఏర్పాటు చేసినటువంటి వాటికి అలాగే నిర్మాణాలని పూర్తి చేసుకోవచ్చా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బేస్ మట్టం ఈ విధంగా ఉండడం జరిగింది ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్థలాలు ఏదో ఆ టైంలో స్థలాలు పక్కన వాళ్ళు ఎవరు ఆక్రమించకుండా స్థలం పోకుండా ఉండడం కోసం ఏదో ఒక రఫ్ రిఫరెన్స్తో బేస్ మట్టాలు పెట్టేస్తుంటారు ఈ బేస్ మట్టాలు పెట్టేసి ఏం చేస్తుంటారు తర్వాత అవే నిర్మాణాలు కట్టేస్తారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అటువంటి నిర్మాణానికి సంబంధించి మొదటిగా బేస్ మట్టం ఈ విధంగా ఉంది చాలా సంవత్సరాలు అలాగే వదిలేశారు ఈ రీసెంట్ టైమ్స్లో కన్స్ట్రక్షన్ చేసేసారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఉత్తరం ఫేసింగ్కి సంబంధించి ఇక్కడ వచ్చినటువంటి పార్టీషన్స్ సౌత్ సైడ్ పార్టీషన్ చాలా చిన్నది రావడం జరిగింది వాయువ్యంలో ఉన్నటువంటి ఉత్తరం వైపు వచ్చినటువంటి ఈ పార్టీషన్ మొత్తం కూడా చాలా పెద్దగా రావడం జరిగింది ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఇటువైపు పార్టీషన్ ఎక్కువ ఇక్కడ వచ్చినటువంటి పార్టీషన్ తక్కువ ఎందుకని ఇలా చేశారు అంటే బేస్ మట్టాలు అలాగ ఉన్నాయి కదండి అందుకని అలాగ పెట్టేసుకుంటూ వెళ్ళిపోయామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి బేస్ మట్టాలు ఒకవేళ పెట్టారు దాన్ని ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి అది మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందా లేదా అనేటువంటి విషయం తెలుసుకున్న తర్వాత ప్లాన్ చేసుకోవాలి నిర్మాణం అంతా అయిపోయిన తర్వాత పిలిపించుకొని ఉపయోగం ఉండదు కాబట్టి ఎవరైనా సరే గవర్నమెంట్ ఇచ్చిన స్థలమైనా లేదంటే మీకున్నటువంటి ఒక మామూలు స్థలమైనా బేస్ మట్టాలు వేసేసి వాటిని అలాగే కంటిన్యూగా కన్స్ట్రక్షన్ చేసేస్తే బాగుంటే పర్లేదు ప్లాన్లో ఇబ్బందులు లేకుండా ఉంటే పర్లేదు కానీ ప్లాన్లో ఏదన్నా డిస్టర్బెన్స్ ఉంది ప్లాన్లో చేర్పులు మార్పులు చేయాలంటే మాత్రం కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన పరిస్థితి సమయం వృధా అయిపోతుంది ధనం వృధా అయిపోతుంది మానసికమైనటువంటి ఇబ్బందులకు కూడా లోన్ అయ్యేటువంటి పరిస్థితి కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ స్థలాలు ఇచ్చిందని చెప్పేసో లేదంటే మీకున్నటువంటి స్థలాలు బేస్ మట్టాలు ఉన్నాయని చెప్పేసి నిర్మాణాన్ని అలాగే కంటిన్యూగా చేసేసుకుంటూ వెళ్ళిపోతే ఇబ్బందులు ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత అన్నదమ్ములకు సంబంధించి ఒకే స్థలంలో భాగాలు పంపకాలు చేసుకోవచ్చు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఒక తండాలో ఒక సైట్ విజిటింగ్కి వెళ్ళాము యాక్చువల్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొత్తగా బేస్ మట్టం పెడుతున్నారు ఇదంతా తూర్పు ఫేసింగ్కి సంబంధించినటువంటి సైట్ ఇదంతా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తూర్పు రోడ్డు దక్షిణం రోడ్డు ఉండేసి మనల్ని పిలిచినటువంటి క్లయింట్కేమో సౌత్ సైడ్ పోర్షన్ ఇచ్చారు తమ్ముడికి వచ్చేసరికి ఉత్తరం వైపు పోర్షన్ ఇచ్చారు స్థలం డివైడ్ చేశారు అయితే అన్నకేం చేశారు అంటే మన క్లయింట్కి ఈ రెడ్ కలర్ హ్యాచింగు పింక్ కలర్ హ్యాచింగ్ ఎగ్జిస్టింగ్ హౌస్ ఇదంతా కలిపిచ్చేసేశారు ఇలా కల్పించేయడం వల్ల ఏమైపోయింది అని అంటే ఈయనకి వాయువ్యం వైపు స్థలం అనేది ఎక్స్టెన్షన్ జరిగింది వీరికి మొదటిగా ఉన్నటువంటి స్థలంలో వాయువ్యం అనేది కటింగ్ ఉండడం వల్ల ఈ తమ్ముడికి ఈ స్థలం కలవటం లేదు అందువల్ల ఏం చేశాడు ఇదంతా అన్న కొదిలేసేసాడు తర్వాత నేనేం చెప్పానంటే ఈ రెండింటిని ఇలాగా డివైడ్ చేసుకొని డివైడ్ చేసేసుకొని ఈ పింక్ కలర్ హ్యాచింగ్ తర్వాత ఎగ్జిస్టింగ్ హౌస్ ఇది ఏదైతే ఉందో ఇది మొత్తం దక్షిణం ఫేసింగ్కి తిప్పేసేసి హౌస్ని ఈ విధంగా తీసుకోమని చెప్పడం జరిగింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తమ్ముడు వచ్చేసరికి ఫ్లోరింగ్ హైట్ చాలా ఎక్కువ తీసుకున్నారు బేస్ మటం ఇప్పుడు చాలా హైట్ ఎక్కువ పెట్టేసేసారు ఇక్కడ వచ్చేసరికి సిమెంట్ రోడ్డే ఉండడం జరిగింది ఈ సిమెంట్ రోడ్డు నుంచి ఇప్పుడు సుమారుగా ఒక మూడున్నర అడుగులు ఎత్తే ఈ బేస్ మట్టం ఏర్పాటు చేశారు మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక అడుగు ఇంటి లోపల ఎత్తుని ఆయన ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నారు ఇలా చేయడం వల్ల ఏమైపోతుంది అంటే అన్నైనా తమ్ముడైనా ఇద్దరు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ వచ్చినటువంటి ఈ భాగం తమ్ముడు భాగం ఉత్తరంలో ఉండడం వల్ల ఫిజికల్గా హైట్ రావడము స్ట్రక్చరల్గా అక్కడంతా కన్స్ట్రక్షన్ ఏర్పడిపోవటం వల్ల ఏమైపోతుంది అంటే పిల్లలకి చాలా ఇబ్బంది అయిపోతుంది అనారోగ్యాలు పెరిగిపోతాయి స్త్రీలకు సంబంధించినటువంటి అనారోగ్యాలు పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది పిల్లలకు సంబంధించినటువంటి ఇష్యూస్ పిల్లలకి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను స్థలాలు డివిజన్స్ చేసుకునేటప్పుడు అన్నదమ్ముల స్థలాలు డివిజన్స్ కరెక్ట్గా చేసుకోండి కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి ఇప్పుడు ఏమైపోయింది అన్న భాగం అంతా డౌన్లో ఉండిపోయింది తమ్ముడు భాగం అంతా రైజులో ఉత్తరం అంతా హైట్లో ఉండిపోవడం వల్ల ఇప్పుడు అన్న కూడాను కన్స్ట్రక్షన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఒకవేళ వీళ్ళిద్దరు అన్నదమ్ములు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ బ్యాక్ సైడ్ ఎగ్జిస్టింగ్ హౌస్ ఈ పింక్ కలర్ హ్యాచింగ్లో ఉన్నటువంటి ఈ స్థలం అంతా పూర్తిగా డౌన్లో ఉండడం జరిగింది ఇప్పుడు ఈ హౌస్ని హైట్ లేపలే లేపేటువంటి పరిస్థితి లేదు ఆర్థికంగా అన్నం అంత బలమైనటువంటి వ్యక్తేం కాదు కాబట్టి అన్నదమ్ములు ఎవరైనా సరే స్థలాలు పంపకాలు చేసుకొని నిర్మాణాలు చేసుకోవాలి అని అంటే ఒకరికొకరికి అన్నదమ్ములకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా స్థలాల పంపకాలు కావచ్చు అదేవిధంగా నిర్మాణాలు కావచ్చు చేసుకోవటం వల్ల అన్నదమ్ములు ఇద్దరు కూడా బాగుండడానికి అవకాశం ఉంటుంది లేదంటే ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పడి ఎవరో ఒకళ్ళు మాత్రమే బాగుపడడానికి అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఇద్దరు కూడా కంప్లీట్గా ఇబ్బంది పడిపోయి ఆస్తులు వదిలేసేసుకొని అమ్ముకొని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కూడా జరగడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ స్థలాల పంపకాలకు సంబంధించి కావచ్చు ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి బేస్ మట్టాలు రాతి బేస్ మట్టాలకు సంబంధించి నిర్మాణాలు చేసుకునే వాటికి సంబంధించి కావచ్చు జాగ్రత్తలు వహించండి అంతా అయిపోయిన తర్వాత పిలిపించుకొని ఏదో చేసుకున్నాము అని అంటే మాత్రం ఉపయోగం ఉండదు వెళ్ళిన తర్వాత మాకేదో వెయ్యో రెండు వేలో ఫీజు ఇస్తారు మా లోకల్లో అయితే ఒకవేళ దూరాభారం పిలిపించుకున్నట్లయితే ఒక నాలుగు ఐదు వేలు ఫీజు ఇచ్చేసేసి పిలిపించుకుంటారు కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అవన్నీ మీరు చేసుకోవడానికి పాజిబిలిటీస్ ఉంటాయా లేవా అనేటువంటి విషయాలకు సంబంధించి మళ్ళీ అవి చేసుకోవడానికి మీకు ఆర్థికంగా సరిపోతుందా లేదా ఇబ్బంది ఏమైనా ఉంటుందా ఇవన్నీ కూడా చూసుకోండి కాబట్టి ఏదైనా సరే ఒక పని మొదలుపెట్టారు అని అంటే ఆ పనికి సంబంధించి ముందే ముందే ఆలోచించండి ఆలోచించకుండా పని అంతా స్టార్ట్ చేసేసి మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత చివరి దశలోకి వచ్చిన తర్వాత అప్పుడు సిద్ధాంతిని పిలిపించారు అంటే మాత్రం ఇబ్బందులు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్